చిరంజీవి గారు ఆయన మాట్లాడుతూ ఇది అందరి నటుల యొక్క దర్శకుడు యొక్క ప్రతిభ, ఇంత అద్భుతమైన సినిమా చేశాను చూశాను అన్న భావన ఆయన తెలియదు వచ్చారు. ఈ సభాముఖంగా నేను మా దర్శకులు కృష్ణవంశీ గారి తరఫున వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహానటుడైన ఎన్నో సినిమాలు లో నటించి అనుభవంతో చెప్పినటువంటి మాట ఊరికేదో కనపడబడే కృష్ణవంశీ చాలా బాగా తీసేవారు ఆ క్యారెక్టర్స్ అసలు అని అంత లైటర్ వీల్లో మాట్లాడినటువంటి మాట కాదు. ఎవరు మాట్లాడినా ఈ సినిమా గురించి, ఇంతమంది పాత్రికేయ మిత్రులు మాట్లాడినా, ఇంతమంది యాక్టర్స్ మాట్లాడినా, ఇంతమంది ఔటర్స్ మాట్లాడినా, ఇంతమంది స్టేజ్ ఆర్టిస్టులు మాట్లాడినా, వీళ్ళందరూ ది స్పీక్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్. ఊరికనే ఏదో మాట్లాడినట్టు కాకుండా మనసు లోతుల్లో నుంచి, గుండె లోతుల్లో నుంచి మాట్లాడినటువంటి మాటలు ఈ రంగమార్తాండ సినిమా గురించి. రంగమార్తాండలో ఈ అసలు ఈ క్యారెక్టర్స్ ఇలా చేయించగలగాలి. ఎందుకంటే మరాఠా సినిమా మీరు చూసే ఉంటారు, అది నటసామ్రాట్, అది నన్ను చూడమని అడిగినాను. నన్ను చూడమంటే మీరు అన్నారు ఏమైనా నాకు ఆ సినిమా చూసి అలా చేస్తున్నానా లేదా, ఇవన్నీ నాకు తెలియని విషయాలు. కృష్ణవంశీ మీరు నాకు నమ్మకంగా అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, సెట్లోకి వస్తా, మీరేం చెప్తే అది చేస్తాను, ఒకవేళ రాలేదనుకోండి వచ్చే వరకు చేయించండి, కానీ చెయ్యగలనన్న నమ్మకం నాకుందని మాత్రం కొంచెం లోపల కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్పి అటువంటి నన్ను సెలెక్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఇచ్చి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో చిత్రీకరించారు అంటే, ముందుగా నేను బ్రహ్మానందం 1250 చిల్లర సినిమాలు ఒక ఎత్తు, రంగమార్తాండ ఒక ఎత్తు, అది నేనన్నది కాదు, దర్శకత్వంలో పనిచేస్తున్నటువంటి నా రెండవ కొడుకు సిద్ధార్థ చెప్పుకుంటున్నమాట. డాడీ ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, అన్ని సినిమాలు నీకు వచ్చి పేరు ప్రఖ్యాతం తెచ్చింది, కానీ ఈ సినిమా పేరు, ఈ సినిమా కలర్ వేరు, ఈ సినిమా ఎత్తు వేరు, తూకం ఇటువైపు వేస్తే రెండు ఈవెంట్లు. సో రంగమార్తాండ ముందు, రంగమార్తాండ తర్వాత ప్రమాదం ఆ తర్వాత సిన్సియర్ గా ఇందులో ఎందుకంటారంటే, ఈ చెప్పుకుంటే నా గురించి నేను చెప్పినట్టు ఉంటుందేమో అని నేను కొంచెం హెసిటేట్ చేస్తున్నాను. మొదటి నుంచి మీ అందరికీ తెలుసు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తేనే నేను చాలా ఇంటర్వ్యూస్ ఎగ్గొడతాను, భయం వేస్తుంది. అంటే మీరు ఎలాగంటే అవునండి అని నేను అనలేను. ఎందుకంటే ఒక తెలియకుండానే ఒక ఫిలాసాఫికల్ థాట్ లోపల ఎంటర్టైన్ అవుతుంటుంది. అవుతున్నప్పుడు నువ్వేంట్రా, వాట్ ఆర్ యూ, నువ్వేంటి, నువ్వు పెద్ద పులింగివే, పెద్ద ఆర్టిస్టువే, పెద్ద గొప్పవాడువే అనేది నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి భయపడతాను. అందువల్లనే గబుక్కున అప్పుడు ఏ ప్రభువులు అంటాడో ఎవరో కూర్చుని లోపల నుంచి అలా లాగడానికి ప్రయత్నం చేస్తుంది, తెలియకుండానే బకెట్ అయితే నూతిలో నుంచి మనకు తెలియకుండా వాటర్ లాగడానికి ట్రై చేస్తాడు, మనకి తెలిసిపోతుంది. అందువల్ల కొంచెం కేర్ఫుల్ గా ఉంటాం, అసలు చెప్పలేదు. ఒకతను ఫోన్ చేసి, ఒకతనే ఉందండి ఆవిడెవరు, సునీత గారు సింగర్, సింగర్ ఫోన్ చేసి, ఘంటసాల గారు కొన్ని వేల పాటలు పాడారు, భగవద్గీత పాడిన తర్వాత ఆయన మీరు కొన్ని వందల సినిమాలు చేశారు, రంగమాతాను చూసిన తర్వాత మీ మీద గౌరవం బాగా పెరిగిందండి. నేను ఎందుకంటున్నానంటే ఇది మచ్చుకు మాత్రమే చెప్తున్నా, ఇలాంటి చాలా మంది రకరకాలుగా మాట్లాడటం. సత్యానంద్ గారు లాంటి వాళ్ళు చచ్చిపోయి ఎక్కడ ఉన్నారు, ఆయన సిరివినెల సీతారామ చూసి బ్రహ్మానంద గారు ఏమీ లేకుండానే ఆ గాజు కళ్ళతో అలా చూస్తూ కానీ చూసుకున్నట్టు ఆ చిత్రమంట దగ్గర ఎలా చేసేవాళ్ళు, యాక్టింగ్ అంటే అది కాదు, ఇది యాక్టింగ్ అంటే, ఇది యాక్షన్ తెలుసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు ఎవరు చెప్పేది, సీతారామ శాస్త్రి గారు. అలాగా ఒక్కొక్కళ్ళు అంటే అది వాళ్ళు చెప్తున్నారంటే ఇందులో చాలా మైన్యూట్ లేయర్ ఉంది. అదేంటంటే నేను చాలా గొప్ప ఫీల్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఎంత చెప్తారు, మన దగ్గర మామూలు విషయం లేదు, సీతారామ శాస్త్రి ఎవరో తెలుసా అని ఆ లూజ్ టంగ్ ఉంటుంది అది కాదు.
అది వాళ్ళ ఉత్తమ సంస్కారం. ఎవరు మన సత్యానంద్ గారు ఫోన్ చేసి గురుగారు చెప్పండి అన్న, గురువు గారు తిన్నాడు నమ్మేవయ్యా, మేము గురువేమో అని నాకు ఈ సినిమా చూసిన తర్వాత నువ్వే మా గురువేమో అనిపించింది అన్న ఆయనే. సో అది వాళ్ళ యొక్క సంస్కారం యొక్క ఆ శిఖరాగ్రత అలాంటిది. కాకపోతే మనం ఎంతైనా నేను మొన్న చెప్పినట్టు నా లిమిటేషన్ నాకుంటుంది, ఎన్ని గొప్ప క్యారెక్టర్స్ చేసినా ఎంత గొప్ప నటుండైనా అట్రాల్ ఆయన కమెడియన్ అదే, ఆ పని దాటి నేను వెళ్ళలేను. ఇవాళ ఆ బరుదులన్నీ చెరిపేసుకుంటూ మా ఇంటికి వచ్చాడు కృష్ణవంశీ. కాదు నత్తడి నువ్వు అలా కాదు, యు ఆర్ సంథింగ్ ఎల్స్, నేను చూపిస్తానన్న నాన్న ఎందుకు వచ్చింది నీకు, ఆల్రెడీ రెండు సినిమాల్లో అంతంత మాత్రంగా ఉంది నీకు, కృష్ణవంశీ ఏంటి అది ఇది అని అనుకునే రోజుల్లో నడీ సినిమా ఏదో తీసుకుని బ్రహ్మానందం మీద నీకు ఎక్స్పెరిమెంట్ ఎందుకని అడిగానో లేదో చెప్పండి. వద్దు నువ్వు ఎవరినైనా చూసుకో, ఆ తర్వాత నా మీద ఎక్స్పెరిమెంట్ చేద్దుగా అన్న, బికాస్ ఐ లవ్ హిమ్. మనీ మనీ సినిమా దగ్గర నుంచి ఎక్కడో చాలా గప్తున్నాడు డైరెక్టర్ అయ్యా నువ్వు అన్నావు అనుకో, వీడు కమెడియన్ నా క్యారెక్టర్ గురించి నా డైరెక్షన్ గురించి నాలో ఉన్న డెప్త్ గురించి మాట్లాడతాడా అనేది లోపల పెట్టుకుని థ్యాంక్ యూ అండి అంటాడేమో అని నేను చెప్పేవాడిని కాదు. కానీ అప్పుడే పుట్టింది అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి దర్శకుడు, ఎక్కడో గుండెల్ని పిండి చేయగలిగిన దర్శకుడు తెలియదు. ఒక్కొక్క చోట అయితే ప్రకాష్ రాజు నేను ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆడియన్స్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు తెలుసా, గుండెలో నుంచి ఒక సన్నటి దారం అలా మనకు తెలియకుండా అలా అవుతున్నట్టు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్లో ఆ పెయిన్ బా ఇంటిది ఆ అంటున్నట్టు ఉంటుంది, పెయిన్ భరించాలని ఉంటుంది, ఆ పెయిన్ మనం ఎంజాయ్ చేద్దామని ఉంటుంది, ఆ భారాన్ని మనం పోయాలనిపిస్తుంది. అటువంటి సునిశ్చితమైనటువంటి ఆలోచన చేయగలిగిన అత్యద్భుత దార్శనికుడు మన కృష్ణవంశీ.